రాజానగరం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో వీఆర్ఏల ఉద్యమాలకు ఊతం. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న వీఆర్ఏలు చేస్తున్న ఉద్యమాలకు అందించాలని కోరుకొండ మండల వీఆర్ఏలు మంగళవారం నాడు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఉద్యమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ వారికి నెలవరీ వేతనం 21,000 రూపాయలను అందించాలని డిమాండ్ చేశారు. తాత్కాలికంగా పనిచేస్తున్న వీఆర్ఏలను శాశ్వత ప్రతిపాదికపై, నియామకాలను యుద్ధ ప్రతిపాదికపై చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని వారు కోరారు. దశల వారి పోరాటాల వివరాలను వారు తెలియజేశారు. వారందించిన వివరాల ప్రకారం 12, 13, 14 కృతిలో జరుగుతాయని తెలియజేశారు. ఆగస్టు నెల 2, 3, 4 తేదీలలో విజయవాడలో రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుందని, దానికి అందరూ కూడా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పనిచేస్తున్న వీఆర్ఏలు పాల్గొన్నారు. మాకు డిమాండ్లు ఏంటంటే, మరి నామినీ వీఆర్ఏలుగా చేసే కుర్రాళ్ళు ఉన్నారండి, కొంతమంది ముసలివాళ్ళు ఉన్నారు, తిరగలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నా కొడుకులు మనవలు చేస్తున్నారు, వాళ్ళ పనుల్లోను వాళ్ళు కూడా వీఆర్ఏ పోస్టులు ఇమ్మని చెప్పి అడుగుతున్నాం. మాకు జీతం కూడా గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు, మేము విజయవాడలో అలంకార సెంటర్లో మేము ధర్నా చేసేటప్పుడు మేము పదవులోకి వచ్చిన వెంటనే మీకు నేను జీతం పెంచుతాను, మీ కోరికలు నెరవేరుస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇంతవరకు మా గొడవ కానీ మా అమ్మాలు కానీ పట్టించుకున్నది ఏమి లేదండి. అంతే కాబట్టి మేము మా సమస్యల గురించి ఈ జీతాలు పెంచమని, 21,000 చేయమని, డిఏ కూడా ఇవ్వమని, ఇదివరకు ఇచ్చిన డిఏ కూడా మళ్ళా తిరిగి రికవరీ చేసుకుంటున్నారండి, అది ఆపాలి. మాకు యథావిధిగా డిఏలు అక్కడ రావాలని చెప్పేసి ఇవ్వాలని, తీసుకెళ్ళి ఇవ్వాలని, నామినీ వీఆర్ఏలు కూడా వీఆర్ఏలుగా ఇవ్వాలని, అరువులు అయిన వాళ్ళకి కూడా వీఆర్ఓ పోస్టులు ఇవ్వమని చెప్పేసి మా డిమాండ్ అండి.